ఆవేశంలో సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో ఓ దుమారం చెలరేగింది. పవన్ అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా శ్రీరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీరెడ్డిని దూషిస్తూ బెదిరిస్తూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పవన్ అన్నయ్య నాగబాబు కూడా శ్రీరెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు. సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్ చెప్పడం తప్ప అంతేకాకుండా తల్లిని అంటే ఎవరైనా భరిస్తారా, ఆడపిల్ల కాబట్టే వదిలేశామని నాగబాబు హెచ్చరించాడు. తాజాగా ఇదే విషయంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందరూ కలిసి పనిచేసుకుంటూ ఎదగాల్సిన కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే కొందరు పేర్లు అనవసరంగా లాగి రాద్దంతం చేసి పాపులర్ అవ్వాలని చూడడం చవకబారదనంగా ఉంటుంది అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు చెర్రీ. దీంతో పాటు తనపై వచ్చే విమర్శల పట్ల ఒక సభలో పవన్ స్పందించిన వీడియోని కూడా యాడ్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.